Hello friends, welcome to mesmerizing hands. ఇవాళ నేను గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీంట్లో నేను పచ్చి కొబ్బరి తురుము వేసుకొని చేస్తున్నాను అన్నమాట. సో దానికోసం కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, పోపు గింజలు, చిన్న అల్లం ముక్క, రెండు పచ్చిమిర్చి, గోరుచిక్కుడుకాయ ముక్కలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ప్యాన్ వేడి చేసుకుని నూనె వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకుని అవి చిటపటలాడాక పచ్చి కొబ్బరి తురుము ఉంది కదండి, అది కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఫ్రై అవుతూ ఉండగా మనం ఏం చేయాలంటే, ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కుక్కర్లో వేసి ఒక కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుని చల్లార్చి నీళ్ళన్నీ సపరేట్ చేసేసి జాగ్రత్తగా ముక్కలు జాగ్రత్తగా చితిమిపోకుండా జాగ్రత్తగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అల్లం ముక్క ఉన్నాయి కదా, అవి కూడా కచ్చా పచ్చగా నూరి పక్కన పెట్టుకోవాలి, రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇది వేగుతూ ఉంది, ఇలాగా చూద్దాం ఇలా ముక్కలు ఎలా ఉడికించుకోవాలి. అది కొంచెం చూసారా, మరీ మెత్తగా కూడా అయిపోకూడదు. ఇంతకీ 2 విజిల్స్ సరిపోతాయి అన్నమాట, మీడియం ఫ్లేమ్లో. నేను జాగ్రత్తగా నీళ్ళని సపరేట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా, పచ్చిమిర్చి అల్లం ఆ పేస్ట్ కూడా రెడీగా ఉంది. సో ఈలోగా మనకి కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఈ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి అల్లం రెండు కలిపి పేస్ట్ చేసుకున్నా ఉందన్నమాట. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి, ఎందుకంటే లాస్ట్ క్లిప్పింగ్ మిస్ అయింది నావి ఈ వీడియోవి. సో అందుకని నేను తొందరగా ఫినిష్ చేస్తున్నాను. అదిగో నేను గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మగ్గనిస్తానన్నమాట. ఇందులోకి మీకు కావాలంటే కొద్దిగా ఉప్పు సరి చేసుకోవచ్చు, పసుపు యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. తర్వాత కావాలి కారం ఎక్కువ తినాలి అనుకున్నాను, కొంచెం కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఈ 3 కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, రొట్టెల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అది ఉప్పు పసుపు వేసుకుని నేను కలిపేసుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఈ డిష్లో నేను కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేయలేదు. కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, నేను యాడ్ చేయలేదు. మా పిల్లలకి ఇలాగే ఇష్టము, సో ఇలాగే వదిలేసాను అన్నమాట. తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి కాసేపు. అంతేనండి, కాసేపు మగ్గిన తర్వాత దించేసుకుని సర్వ్ చేసేసుకోవటం. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.